నేను నీకోసం వెయిట్ చేస్తున్నా. ఐ థింక్ యూ షుడ్ సే. అమ్మాయి విషయంలో హేమచంద్రను తప్పు పడుతుంది శ్రావణ్ భార్గవి. అయితే తను నాకు ఓన్లీ ఫ్రెండ్ అంతే, తనకి నాకు ఈ సంబంధం లేదు అని చెప్పినా వినిపించుకోకుండా తను తప్పుగా మాట్లాడుతూ ఉంది. ఒక ఆడపిల్ల జీవితం రోడ్డు మీదకి ఈడ్చొద్దు, ఎందుకంటే ఆడపిల్ల జీవితం కోసం నీకేమీ తెలిసిలే, నువ్వు ఇప్పుడు కూడా ఆడపిల్లగా ఎప్పుడైనా ఉంటే కదా అంటూ హేమచంద్ర అయితే శ్రావణ్ భార్గవికి చెప్పడం జరిగింది. శ్రావణ్ భార్గవి మాత్రం రేచిపోతూ మాట్లాడుతూ వచ్చింది. అయితే నా భర్తను నాకు వదిలేయమను, తనని నీతో మాట్లాడొద్దని చెప్పు, తన జీవితం తనని చూసుకోమను, తన జస్ట్ ఫ్రెండ్ అయినా కూడా మాట్లాడొద్దని చెప్పు అంటూ శ్రావణ్ భార్గవి అయితే చెప్పుకొచ్చింది. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, తను నాకు ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూ కూడా చెప్పుకు రావడం అయితే జరిగింది. కానీ శ్రావణ్ భార్గవి నీకు బిడ్డ నేను కావాలి అంటే తనను వదులుకోవాలి, తనే కావాలి అంటే తనతోనే వెళ్ళు, నన్ను నా బిడ్డను వదిలేసుకో అంటూ చెప్పుకు రావడం జరిగింది. మరి హేమచంద్ర అయితే తనతో నాకేముంది, తను ఎప్పుడు సరదాగా మాట్లాడుతుంది లేదంటే లేదు, నాకు నువ్వు బిడ్డ కావాలి అందుకే మీకు కోసం తనని వదిలేసుకుంటాను అంటూ ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంటూ వీడియోని షేర్ చేయడం జరిగింది. అలానే శ్రావణ్ భార్గవి మీద కూడా ఫైర్ అవుతుంది.